హాయ్ గైస్, ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు తను చెప్పుకోదగిన పర్ఫార్మెన్స్ అయితే ఏమీ చేయలేదు. కానీ తను ఆడబోయే తర్వాత 3 మ్యాచ్ల్లో వరుసగా 3 సెంచరీలు చేస్తారని ధోని శిష్యుడైన శివన్ దుబే చెప్పారు. అయితే దుబే ఇలా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ బాక్స్లో కింగ్ విరాట్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ 2024లో అద్భుత ఫామ్ కనబరిచిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ టోర్నీలో మాత్రం తేలిపోతున్నారు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్లో మొత్తంగా 5 పరుగులు చేశారు. ఇందులో పాకిస్తాన్పై చేసిన 4 పరుగులు అత్యధికం. దీంతో కోహ్లీ రోహిత్తో కలిసిన ఓపెనింగ్ చేయాలా వద్దా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆల్రౌండర్ శివన్ దుబే విరాట్కు మద్దతుగా పలికాడు. ఈ ఏడాది ఐపీఎల్ ఓపెనర్గా వచ్చిన కోహ్లీ 15 మ్యాచ్ల్లో 740 పరుగులు చేశారు. ఆరెంజ్ క్యాప్ తన సొంతమైంది. దీంతో రెగ్యులర్ ఓపెనర్ ఎస్ఎస్ఎల్ జైస్వాల్ని పక్కన పెట్టి రోహిత్ మరియు కోహ్లీల ఓపెనింగ్ కాంబినేషన్తో మేనేజ్మెంట్ ముందుకు సాగింది. అయితే మెగా టోర్నీలో కోహ్లీ ఇంకా 2 అంకెల స్కోర్ నమోదు చేయలేదు. ఆడిన 3 మ్యాచ్ల్లో మొత్తంగా 5 పరుగులు చేశారు. 3 ఇన్నింగ్స్లో 1-4 సున్న స్కోర్లు సాధించారు. అందున న్యూయార్క్లోని నవాబు కౌంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ చాలా గమ్మత్తైంది. అగ్రశ్రేణి బ్యాటర్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఐర్లాండ్తో మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడిన దుబే కోహ్లీ ఫామ్ గురించి ఆలోచన అవసరం లేదని పేర్కొన్నారు. కోహ్లీ గురించి మాట్లాడడానికి నేను ఎవరు, అతను 3 మ్యాచ్లు పరుగులు చేయకపోతే రాబోయే 3 మ్యాచ్లు 3 సెంచరీలు చేస్తారేమో, అతని ఆట అతను ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు, జట్టుకు అవసరమైనప్పుడు రాణిస్తారనే నమ్మకం ఉంది అని విమర్శలు కౌంట్ ఇచ్చాడు. చూడాలి మరి కోహ్లీ దుబే మాట నిలబెడతారో లేదో. భారత్ జట్టు తదుపరి శనివారం అంటే జూన్ 15 తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో కెనడాతో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే టీమిండియా టేబుల్ టాపర్గా గ్రూప్ దశకు ముగిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కోహ్లీ ఆడబోయే తర్వాత 3 మ్యాచ్లో 3 సెంచరీలు చేస్తారు లేదో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.